नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। अंदर एला उन्नारंडी? नेनु चाला चाला बागुन्नानु। नेनु पेट्टबोये न्यू व्लॉग चैनल कोसम इला मी मुंदुकोच्चि मात्लाडुतुन्नानंडी। इप्पटिदाका नेनु श्रावणीस किचन द्वाराने मीकु तेलुसु। इप्पुडु नेनु न्यूगा स्टार्ट चेयबोये ई व्लॉग चैनल लो कूडा नन्नु मुंदु मुंदु चूडबोतुन्नारंडी। मीलो कूडा चाला मंदी नन्नु व्लॉग चैनल स्टार्ट चेयमनि अटु कामेंट्स लो अयिना लेदा इंस्टाग्राम लो अयिना अडुगुतूने उन्नारु। निजानिकि नेनु कूडा व्लॉग चैनल पेडदामनि चाला रोजुल नुंडि अनुकुंटुन्नानु। మీకు తెలియనిది ఏముందండి, ఇటు కోవిడ్ రావడం వల్ల పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, హస్బెండ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటే వైఫ్లకు అంతో కొంతో కొంచెం పని ఎక్కువగానే అవుతుంది. సో ఇలా పని ఎక్కువగా అయిపోయి నాకు టైం సెట్ అవ్వక బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఫైనల్గా అయితే ఇలా బ్లాగ్ ఛానల్ కోసం మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అలాగే మీకు మరొక విషయం అండి, ఈ ఛానల్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కాదు, నేను శ్రావణీస్ కిచెన్ ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇలా మనం ఇస్తాం అని ఛానల్ పెట్టి కొన్ని బ్యూటీ టిప్స్ అయినా లేదా హోమ్ రెమెడీస్ అయినా ఇందులో షేర్ చేశాను. కానీ ఒకే టైంలో టూ ఛానల్స్ని రన్ చేస్తూ ఇటు ఫ్యామిలీని అటు ఛానల్స్ని చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అది కాక అప్పుడు నాకు పిల్లలు కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల ఈ టైం అనేది సెట్ అవ్వక నేను ఈ ఛానల్ని ఎక్కువ రోజులు రన్ చేయలేకపోయాను. అలాగే నా ఫోకస్ అంతా కూడా శ్రావణీస్ కిచెన్ పైనే ఉండడం వల్ల ఫోకస్ అంతా దానిపైనే పెట్టి ఆ ఛానల్ని అలా రన్ చేశానండి. అయితే నేను ఇప్పుడు బ్లాగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, కొంతమంది కామెంట్స్లో నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు కొన్నిటికైతే మనం సింగిల్ సెంటెన్స్లో ఆన్సర్ చెప్పేయచ్చు, కొన్నిటికైతే మనం ప్రాక్టికల్గా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అటు వారికి అలాగే చాలామందికి యూజ్ అయ్యేలా ఉంటుంది. అలాంటి విషయాలు షేర్ చేసుకోవాలంటే ఆ కిచెన్ ఛానల్ అంత ప్రాపర్ కాదు, అందరికీ కన్వీనియంట్గా ఉండదు అన్నట్టు నేను అలా చాలా విషయాలు షేర్ చేసుకోలేకపోయాను. అలా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే బ్లాగ్ ఛానల్ ఉంటే బాగుంటుంది అని ఇలా బ్లాగ్ ఛానల్ కోసం మీ ముందుకు వచ్చానండి. అలాగే ఇప్పటిదాకా ఉన్న ఈ మరణిస్తాం ఛానల్ నేమ్ని చేంజ్ చేసి శ్రావణి బ్లాగ్స్ అనే నేమ్ పెట్టి రీస్టార్ట్ చేయబోతున్నానండి. అలాగే ఇందులో వచ్చేసి డైలీ బ్లాగ్స్ రావండి, వీక్లీ వన్ మీకు యూజ్ అయ్యేలా గుడ్ కంటెంట్ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పటిదాకా మనకు శ్రావణీస్ కిచెన్స్లో ఎలా అయితే వీడియోస్ వచ్చాయో అలాగే మునుముందు కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఆ ఛానల్ని ఎలా అయితే ఆదరించారో, ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ బ్లాగ్ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ బ్లాగ్ ఛానల్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, అది జర్నీ బ్లాగ్ కానివ్వండి లేదా వంటింటి చిట్కాలైనా లేదా నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రతి వారం కూడా కొత్త వీడియో రాబోతుంది. మన బ్లాగ్ ఛానల్ వచ్చేసి శ్రావణి బ్లాగ్స్ అండి, ప్రతి సాటర్డే కొత్త వీడియో దిగిపోతుంది. నేను పెట్టి ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అలా పోస్ట్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, ప్రతి సాటర్డే వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.